ఒక కొత్త స్కీమ్ పెట్టాలంటే ఎవరిని అనుమతి కావాలి బాత్రూమ్ కోవాలంటే ఎవరి అనుమతి కావాలి మరి గీసం సన్నాసులు మనకు అవసరమా ఢిల్లీ గుజరాత్ దగ్గర మోకరిల్లే సన్నాసులు ఢిల్లీకి పోయి మాట్లాడితే ఢిల్లీకి పోవాల్సిన పరిస్థితిలో ఉండే దౌర్భాగ్యులు మనకు అవసరమా ఎనకటికి మన కామారెడ్డి వస్తుంటే ఊళ్ళేనే మన కామారెడ్డి సంటే ఊళ్ళేనే ఒక ఆలు ఉండే భార్య భర్తలు భార్యనేమో ఇంటి పని చేస్తుంది భర్తనేమో ఆటో నడుపుతాడు ఇంకా దినమంతా కష్టపడ్డరు రోజు కష్టపడి సాయంత్రం వచ్చి కూర్చొని బువ తింటుండు సాయంత్రం ఏడేడున్న రైతాన్ని బూవ తింటుంటే ఆయన మీదకెళ్ళి చూరు మీదకెళ్ళి ఒక ఎర్ర తేలు కింద పడ్డది పడే వరకు భార్య చూసింది నొల్లు నొల్లి పెట్టింది అయ్యో తేలు 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 కుడుతుంది 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 నొల్లి పెట్టింది లేచి బయటకు ఉరుకుతుడు డాడికి వచ్చినా బయటకు వస్తున్నావు తేలు చంపక అంటే బయట మొగోళ్ళు ఉన్నారు తీసుకొస్తాను ఉరికిండట కాంగ్రెస్ బీజేపీలో కథ కూడా గట్లే ఉంది తెలంగాణ గల్లీలో దిగాల్సిన పంచాయతీ బెంగళూరు ఎందుకు ఢిల్లీ ఎందుకు సిల్లీ ఫెలోస్ ఇక్కడ ఉండాలి ఇక్కడ తెలుసుకోవాలి తెలంగాణ ప్రజల మధ్య నుండి దమ్ముంటే నిర్ణయాలు ఇక్కడ తీసుకోవాలి తప్ప గుజరాత్ దిక్కు చూసేటోడు కర్ణాటక దిక్కు చూసేటోడు ఢిల్లీకి దిక్కు చూసేవాడు మనకు అవసరమా షబ్బీర్ అలీకి రేపు టికెట్ కావాలంటే ఆడుకోవాలి ఇక్కడ ఉన్న ఇంకోటి ఆయన పేరు ఏందో ఆ రెడ్డి గారు ఆయన పేరేదో ఉన్నది ఎవరో డిపాజిట్ ఎట్లా వీక్తుంది ఆయన పేరు మనకెందుకు కానీ గిసన్ టోళ్ళు గిసన్ టోళ్ళు గిసన్ టోళ్ళు రేపటి రోజున కేసీఆర్ గారిని తొడగొడుతుంటే కేసీఆర్ గారిని సవాల్ చేస్తుంటే మరి మనందరం ముక్కుందామా ఊరికి పోయి ఎక్కడికక్కడ కథానాయకులు అయిదామా కథం దొక్కుదామా మీరు తినలేదా అయింది ఇంకా నేను కూడా తినలే గంపన్న బువ్వ పెట్టలే ఇంకా నాకు మీ అందరినీ నేను ఇంకొక మాట కూడా ఆలోచించమని కోరుతున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే నాకు అప్పుడప్పుడు గమ్మత అనిపిస్తుంది ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఏక్ మోకాదో ఏ మోకాదో అంటారు ఇయ్యం నా గుడి ఎరికైతే మావు గమ్మత ఏమనిపిస్తుంది అంటే ఒక్క ఛాన్సా పదకొండు ఛాన్స్ ఏలేదా ప్రజల వాళ్ళకు యాభై ఐదు అరవై ఏళ్ళు కదా వీళ్ళే కదా రాష్ట్రంలో కేంద్రంలో అధికారం వెలుగబెట్టింది మరి యాభై ఐదు ఏళ్ళు అధికారం వాళ్ళు అప్పుడేమి చేయక అప్పుడు కరెంటు చక్కగా గీయక అప్పుడు తాగునీరు చక్కగా గీయక కరెంటు ఇయ్యక నీళ్ళు ఇయ్యక సావగొట్టి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆరు ఆరు దశాబ్దాలు సావగొట్టినోళ్ళు వచ్చి ఆరు గ్యారెంటీలు అరవై గ్యారంటీలు అంటే నమ్ముదామా అధికారంలో ఉన్నప్పుడు రెండు వందల పెన్షన్ దాటి ఈయనోడు ఇవాళ నాలుగు వేలు ఇస్తానంటే నమ్ముదామా ఆలోచించండి ప్రజలకు తప్పకుండా చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంటుంది ఆగం కావద్దని చెప్పాలి తప్పకుండా ఆలోచించమని చెప్పాలి ఇవాళ ఎట్లున్నది కాంగ్రెస్ పరిస్థితి అంటే ఇప్పుడు మనం వైకుంఠ ధామాలు కట్టినాం ఆ వైకుంఠ ధామాలు ఎవరైనా చచ్చిపోతే తీసుకుపోయి ఆ పీనుగునాడ పెడతాం పెట్టినాక కాలేసే ముందు ఆఖరికి దింపుడు గల్ల ఆశ ఉంటుంది కదా పుయ్య శవం చెవుల చెప్తారు ఏం చెప్తారు అన్నా లెవ్వే అన్నా వినబడుతున్నాదే అని అంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా దాదాపు కదే సచ్చిన పీనుగు కాంగ్రెస్ పార్టీ ఇక దాన్ని లేపేతందుకు చెవుల ఉదుతాను ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు వదుతాను కానీ ఒకటి మాత్రం వాస్తవం ఒకటి మాత్రం వాస్తవం రెండు వందల పెన్షన్ ఇయ్యనోడు నాలుగు వేల పెన్షన్ ఇస్తారని ఎవడని నమ్మితే అది అమాయకత్వం అవుతుంది కూట్ల రాయి తీయలేనోడు ఎట్ల రాయి తీస్తాడా అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా అధికారంలో ఉన్నప్పుడు రెండు వందలు ఇచ్చినోడు అధికారంలో లేనప్పుడు ఏమన్నా మాట్లాడతాడు